నమస్తే. ఈరోజు ఉదయం 5 గంటల నుంచే హైడ్రా అధికారులు అక్రమమైనటువంటి కట్టడాల పట్ల మరి కొరడా గులిపిస్తూ ఉన్నారు. ఏదైతే చెరువులు నాలాల పైన కట్టినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలని పూర్తి స్థాయిలో వాటిని నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఏదైతే ప్రతిరోజు ఉదయం 5-6 గంటల ప్రాంతంలోనే హైడ్రా అధికారులు ఏ అక్రమమైనటువంటి కట్టడం అని చెప్పేసి ఏదైతే రికార్డులో ఉందో, ముఖ్యంగా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలను పూర్తిగా వాటిని అన్నింటినీ ధ్వంసం చేయాలి. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులను రక్షించాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో హైడ్రా అధికారులు, హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ నేతృత్వంలో పూర్తి స్థాయిలో బుల్డోజర్లన్నీ డిస్పాచ్ అవుతూ ఉన్నాయి. ఒక చోట కాదు, ఈరోజు 2 చోట్ల పూర్తిగా అక్రమమైనటువంటి నిర్మాణాల పట్ల వాటిని కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఒకటేమో శంషాబాద్ ప్రాంతంలో, మరొకటేమో రాజేంద్ర నగర్, రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్లో ఉన్నటువంటి గగర్ పహాడ్ సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి బిల్డింగ్లని, అక్రమమైనటువంటి ఫ్యాక్టరీలని పదుల సంఖ్యలో కూల్చివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది హైడ్రా అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా అధికారులు హైడ్రా చేస్తున్నటువంటి పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు సామాన్యమైనటువంటి ప్రజలు సైతం. ఒక పక్కన చాలా ఇండ్లను కూల్చుతూ ఉన్నారు, పెద్ద పెద్ద భవంతులను కూలుస్తూ ఉన్నారు, ఫామ్ హౌస్లను నేలమట్టం చేస్తూ ఉన్నారు, కన్వెన్షన్లని కూడా కూల్చివేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం, గత వారం రోజులుగా హైడ్రా దూకుడు ప్రదర్శిస్తూ ఉంది. ఏదో ఓ చోట, ఎక్కడో చోట హైడ్రా బుల్డోజర్లన్నీ కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లను సైతం కూడా, 6 ఫ్లోర్లు 8 ఫ్లోర్లు ఉన్నటువంటి బిల్డింగ్లను సైతం నోటీసులు ఇచ్చినటువంటి 2 రోజులలోనే నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. నిన్న సైతం కూడా కొన్ని కూల్చివేతలు జరగడం జరిగింది, మొన్న కూడా జరగడం జరిగింది. ఈరోజు 2 చోట్ల రాజేంద్ర నగర్తో పాటు శంషాబాద్లో ఉన్నటువంటి పూర్తిగా అక్రమమైనటువంటి కట్టడాలని కూల్చివేసేటువంటి ప్రక్రియ స్పష్టంగా కనపడతా ఉంది. ఒక పక్కన రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఒక బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ని, తోకల శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్టరీలను సైతం కూడా జేసీబీలు, అలాగే ఇంకా ఉన్నటువంటి ఏవైతే కూల్చివేసేటువంటి యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే అక్రమమైనటువంటి కట్టడాలు కట్టుకున్నటువంటి నాయకులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క హైడ్రా కూల్చివేతలను అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నం కొందరు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులేమో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవద్దు, ఈ అక్రమమైనటువంటి కట్టడాలు కట్టడం వల్ల మా యొక్క ఇళ్లకి నీళ్లు రావడం జరుగుతూ ఉంది, చెరువులోకి పోవాల్సినటువంటి నీళ్ళన్నీ కూడా రోడ్ల మీద ఆగి మా ఇళ్లకి వచ్చి మేమంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నాం. గతంలో ఇదే సంబంధించినటువంటి ఏదైతే గగన్ పహాడ్కు సంబంధించినటువంటి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క అప్పా చెరువు ఏదైతే ఉందో, ఈ అప్పా చెరువులో బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో పూర్తి స్థాయిలో 100ల సంఖ్యలో ఈ యొక్క అక్రమమైనటువంటి నిర్మాణాలు, అక్రమమైనటువంటి కట్టడాలను కట్టినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. వీటన్నిటిని కూడా ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ ఒకవైపు కొనసాగుతూ ఉంది. అక్రమమైనటువంటి కట్టడాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టినటువంటి వాటి ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో, ఈ నిర్మాణాలకి గత 2 రోజుల క్రితమే రంగనాథ్ గారి ఆధ్వర్యంలో హైడ్రా అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. నోటీసులు జారీ చేసినటువంటి 2 రోజుల సందర్భంలోనే ఈ యొక్క హైడ్రా అధికారులు వీటిని అన్నిటి కూడా కూల్చివేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ హైడ్రా ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వీటన్నిటి కూడా కూల్చివేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనపడతా ఉంది. చాలామంది పోలీసులు ఈరోజు ఉదయమే రాజేంద్ర నగర్ పరిధిలో మరి వాళ్ళందరూ కూడా మోహరించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కట్టడాలు కూల్చివేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులే కావచ్చు, ఈ కట్టినటువంటి బిల్డింగ్ల ఓనర్లే కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా అభ్యంతరాలు వ్యతిరేకంగా ఏమన్నా హైడ్రాకి వ్యతిరేకంగా వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ ఇళ్ల దగ్గర కూర్చోవడమో, లేకపోతే ఉంటే రోడ్డు పైన బైఠాయించడమో, ఒకవేళ కూల్చుతున్నటువంటి కట్టడాలకు అడ్డుపడమో, జేసీబీ వాటిపైన ఏమన్నా
మిమ్మల్ని దాడి చేయడం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతోటి పెద్ద ఎత్తున పోలీసులు సైతం కూడా అక్కడికి రావడం జరిగింది. హైడ్రా అధికారులు సైతం కూడా అక్కడికి వచ్చి మోహరించడం జరిగింది. ఒక పక్కన హైడ్రా అధికారులు కానీ పోలీసులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, 2 రోజుల క్రితమే ఈ సంబంధించినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలకి నోటీసులు ఇచ్చడం జరిగిందని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ యొక్క బిల్డింగ్ ఓనర్లు అంటే అక్రమమైనటువంటి కట్టడాలు కట్టినప్పటికీ కూడా ఓనర్గా చలమని అవుతున్నటువంటి వ్యక్తులేమో మాకు నోటీసులు ఇవ్వలేదు, మాకు సైన్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఉన్నట్టు అయితే ఉంటే మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మేము చూపెట్టేటువంటి వాళ్ళము. ఒకవేళ కనుక ఇది బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు అయితే ఉంటే వాటిని అవసరమైతే ఉంటే కూల్చండి, తప్పేం లేదు. కానీ దాంట్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, దాంట్లో ఉన్నటువంటి సామాన్లు ఏవైతే ఉన్నాయో, దాంట్లో కొంతమంది అక్కడ ఏదైతే ఆ స్టీల్ ఫ్యాక్టరీలుగా చెప్తా ఉన్నారు, మరో పక్కన టైర్ల ఫ్యాక్టరీలుగా ఉన్నాయన్నట్టుగా చెప్తా ఉన్నారు. వీటిని అన్నింటిలో ఉన్నటువంటి వాటిని మేము బయటికి తీసుకుపోయేటువంటి వాళ్ళం. ఆ సామాన్లైనా కనీసం లోపల నుంచి బయటికి తీసుకురాకుండా మా యొక్క నిర్మాణాలని దౌర్జన్యంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మేము నిద్రిస్తున్నటువంటి సందర్భంలోనే అందరూ వచ్చి ఇక్కడ దౌర్జన్యంగా దాడి చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక పక్కన స్థానికులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా హైడ్రా ఒక స్పష్టంగా చెప్తా ఉంది, హైడ్రా ఏదైతే కట్టుకున్నటువంటి వాళ్ళు అక్రమమైనటువంటి కట్టడాలు కానీ బఫర్ జోన్లో కట్టినటువంటి వాళ్ళకి నోటీసులు ఇస్తా ఉన్నారు. నోటీసులకు స్పందించినట్టు అయితే ఉంటే మరి మేము ఖచ్చితంగా కూలుస్తామని చెప్పేసి వాళ్ళు ఆ నోటీసులో పేర్కొంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ తహసీల్దారులే కానీ వీళ్ళందరూ కూడా ఒక పక్కన సర్వే చేస్తూ ఉన్నారు. ముందుగా ఇది బఫర్ జోన్లో ఉందా, ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, ఇది అక్రమమైనటువంటి కట్టడమా, దీన్ని నాలపైన ఏర్పాటు చేయడం జరిగిందా, కుంటల మీద నిర్మాణం చేయడం జరిగిందా, చెరువుల్లో వాళ్ళు పూర్తి స్థాయిలో కట్టడం జరిగిందన్నటువంటి దానిపైన వాళ్ళు అప్పటికే ఒక సర్వేలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క చెరువుని రక్షించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో హైడ్రా అధికారులు ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మనం మొన్న చూసుకోవడం జరిగింది దుర్గం చెరువు ప్రాంతంలో కూడా వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 224 ఇళ్లకి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో సైతం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, మీకు 30 రోజుల టైం ఇస్తా ఉన్నా, ఈ 30 రోజుల టైంలో కనుక మీరు మీ ఇల్లుని మీరే నేలమట్టం చేసుకోండి, దాంట్లో ఉన్నటువంటి సామాన్లను మీరు తరలించుకొని పోండి, మీరు ఏం చేస్తారో తెలియదు కానీ 30 రోజుల్లో మాత్రమే టైం ఇస్తా ఉన్నాం, దాని తర్వాత అడ్డుపడ్డ కానీ మేము ఆపేదే లేదని చెప్పేసి హైడ్రా అధికారులు వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. మరి హైడ్రా అధికారులు నోటీసులకు కొంతమంది స్పందిస్తూ ఉన్నారు, హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వడం తోటి కొంతమంది అలర్ట్ అవుతా ఉన్నారు, దాంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్నిటి కూడా వాటిని కూడా తరలించుకోబోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం గతంలో కూడా చూసుకోవడం జరిగింది. సరే ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఉన్నప్పుడు రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి ఏరియాలో ఉన్న ఈ అప్పా చెరువు ఏదైతే ఉందో, అప్పా చెరువు దాదాపుగా ఆ రికార్డుల ప్రకారం, రెవెన్యూ రికార్డుల ప్రకారం 30 ఎకరాల్లో ఉండేదట. గతంలో 30 ఎకరాల్లో ఉండేది, ఇప్పుడు కేవలం 12-13 ఎకరాలకు మాత్రమే పరిమితం అయిపోయిందంటే దాదాపుగా సగానికి ఎక్కువగా ఈ యొక్క సంబంధించినటువంటి అప్పా చెరువుని మరి అక్రమార్కులు అందరూ కూడా కబ్జాలు చేసుకొని ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలను కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇదంతా కూడా ఈ నిర్మాణాలు 2021వ సంవత్సరంలో ఈ యొక్క మొత్తం అంతా కూడా ఈ యొక్క బిల్డింగ్లకి కట్టుకునేందుకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది పర్మిషన్ ఇవ్వడం కానీ కొంతమంది పర్మిషన్ లేకుండా కూడా కట్టుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే బీజేపీ కార్పొరేటర్ అయినటువంటి తోకల శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి సుమారుగా 6 నుంచి 8 ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి బిల్డింగ్లు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీటినన్నిటి కూడా ధ్వంసం చేసేందుకు హైడ్రా అధికారులు మాత్రం ఇప్పటికే ఏ ఒక్క బిల్డింగ్ను కూడా రాజేంద్ర నగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఈ అప్ప చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క బిల్డింగ్ ఉందో ఈ యొక్క వీటన్నిటి కూడా హైడ్రా అధికారులు అయితే మాత్రం మొత్తానికి ఇవన్నీ కూడా నేలమట్టం చేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి ఫ్యాక్టరీలను కూడా మరి పూర్తి స్థాయిలో మరి నేలమట్టం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఈ సంబంధించినటువంటి ఈ బఫర్ జోన్లోనే ఈ యొక్క అప్పా చెరువు ప్రాంతంలోనే దాదాపుగా 100కు పైన ఎక్కువగా నిర్మాణాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 100కు పైన ఉన్నటువంటి నిర్మాణాలను సైతం కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉంది. ఒక పక్కన చూస్తూ ఉన్నాం, మరో పక్కన ఏదైతే ఈ హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చిన తర్వాత వాటిని అన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇటీవల కాలంలో హైకోర్టు సైతం కూడా తెలియజేయడం జరిగింది హైడ్రా అధికారులకి, ఒక పక్కన మీరు కూల్చాలనుకున్నట్టయితే ఉంటే ముందుగా ఎవరైతే మీరు అక్రమమైనటువంటి కట్టడం అని చెప్పేసి ఏదైతే తెలుస్తారో ఆ సంబంధించినటువంటి అంశం పట్ల అవగాహన తెచ్చుకొని ముందుగా అది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్ జోన్లో ఉందా, అది అక్రమమైనటువంటి కట్టడమా, దాని తర్వాతనే మీరు ప్రొసీడ్ కాండి. దానికంటే ప్రొసీడ్ కంటే ముందు మీరు ఆ సంబంధించినటువంటి ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆ ఇంటి యజమానులకి మీరు నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చిన తర్వాత వాటిని కూల్చివేయండి అని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు కూడా తెలపడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చెరువులు కుంటాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్ రంగారెడ్డిలో ఉన్నటువంటి చాలా ఈ యొక్క చెరువులు కుంటల పైన ఆక్రమించినటువంటి ఇండ్లకి నోటీసులు ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే
ఆ ఏవి రంగనాథ్ సైతం దీనిపైన ఒక స్పష్టమైనటువంటి విజన్తో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రితో పలు దఫాలుగా ఇక్కడ చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి కూల్చివేతలను కూల్చడంలో కొంత ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భం కానీ, మరో పక్కన కోర్టుల నుంచి వీళ్ళకు అనుకూలంగా కాకుండా కోర్టుల నుంచి వీళ్ళకు వ్యతిరేకంగా ఒకవేళ కనుక ఎవరైతే అక్రమమైనటువంటి కట్టడాలు కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళినటువంటి దశలో హైడ్రాకు ఎట్లాంటి ఇబ్బందులు వస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నటువంటి దానిపైన హైడ్రా రంగనాథ్, ఏవి రంగనాథ్ గారు అయితే ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇంకొక పక్కన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రశంసల జల్లు కురుస్తూ ఉంది ప్రజల నుంచి. ముఖ్యంగా హైడ్రా చేస్తూ ఉన్నటువంటి పనితీరు పట్ల ప్రజలంతా కూడా, ఒక పక్కన 5-6 జిల్లాలకు పరిమితమైనప్పటికీ కూడా హైదరాబాద్ సరౌండింగ్లో ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి కానీ మున్సిపాలిటీలో ఉన్న కేవలం పరిమితమైనటువంటి హైడ్రాని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క జిల్లాకు విస్తరింపజేయాలని చెప్పేసి ప్రజల నుంచి డిమాండ్ వస్తూ ఉంది. అంతేకాకుండా ఈ హైడ్రా పనితీరు పట్ల మాత్రం సామాన్యమైనటువంటి వ్యక్తి సైతం రంగనాథ్ గారిని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గారిని కానీ ప్రశంసిస్తూ ఉన్నారు. చాలా ఏళ్లుగా అక్రమమైనటువంటి కట్టడాలు కట్టి పర్యావరణానికి ముప్పు తెస్తూ ఉన్నారు. చెరువులోకి పోవాల్సినటువంటి నీళ్లన్నీ కూడా రోడ్ల మీదకి రావడం, రోడ్లన్నీ కూడా జలమయం కావడం, ఒక పక్కన వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరొక పక్కన రోడ్లపైన నీళ్లు మొత్తం అంతా కూడా నిండిపోయి ఇళ్లకు చేరినటువంటి పరిస్థితి, ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం చెరువులు కుంటలోకి నీళ్లు వెళ్లకుండా ఎఫ్టీఎల్ పరిధిలో దానికి అడ్డుగా గోడలు కట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లను కట్టడం వల్ల చెరువులోకి పోవాల్సినటువంటి నీళ్ళంతా కూడా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. ఈ కాబట్టి ఈ యొక్క అక్రమమైనటువంటి కట్టడాలపైన కూడా చర్యలు తీసుకోవాలి. అక్రమమైనటువంటి కట్టడాలు ఎవరు కట్టినప్పుడు కూడా వదిలిపెట్టేది లేదు. దాంట్లో నా బంధువులు ఉన్నా, నా ఇంట్లో వాళ్ళు ఉన్నా కానీ వదిలిపెట్టేది లేదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఒక పక్కన చెప్పినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవడం జరిగింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి తమ్మునికి సంబంధించినటువంటి ఇంటికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ సిచ్యువేషన్ ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందంటే, ఎవరు హైడ్రా అధికారులు ఖచ్చితంగా వాళ్ళు ఒక విజన్తో ఉన్నారు. ఎవరికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఉన్నటువంటి గూగుల్ మ్యాప్ ఆధారంగానే కానీ రెవెన్యూ రికార్డులో ఉన్నటువంటి ఆధారంగా సంబంధించినటువంటి రికార్డుల ఆధారంగా వాటిని అన్నింటిపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి దిశగా హైడ్రా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు జరిగినటువంటి తీరు ఏదైతే ఉందో, ఈరోజు రెండు చోట్ల రాజేంద్ర నగర్తో పాటు శంషాబాద్లో ఉన్నటువంటి పలు ఇళ్లని కూడా ధ్వంసం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనపడతా ఉంది. వీటి ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఒక పక్కన సామాన్యమైనటువంటి ప్రజలు సైతం కూడా హైడ్రా అధికారులకి వాళ్ళందరూ కూడా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. మా యొక్క ఏరియాలో ఇన్ని కబ్జాలైనాయి, ఇంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి ఇళ్లు కట్టుకోవడం జరిగింది, ఇంతమంది వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకోవడం జరిగింది, కొంతమంది దాన్ని ఆక్రమించుకొని ఫ్లాట్లు చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నారు, వీటిని అడ్డుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదులు పోతా ఉన్నాయి, రేవంత్ రెడ్డి కార్యాలయానికి ఫిర్యాదులు పోతా ఉన్నాయి. మరో పక్కన హైడ్రా అధికారులకి నేరుగా కూడా రంగనాథ్ గారికి కూడా సోషల్ మీడియా ద్వారాతో పాటు మరో పక్కన ఆయనకు నేరుగా ఆయన కార్యాలయానికి ఆయనకు ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నేరుగా రంగనాథ్ గారే 2-3 రోజుల క్రితం కూడా ఈ యొక్క ఏరియాకి, రాజేంద్ర నగర్ ఏరియాకి సైతం కూడా ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ముందుగా ఈ యొక్క ఒక పకడ్బందీ అయినటువంటి ప్లాన్ తోటి హైడ్రా ముందుకు వెళ్తా ఉంది. ముఖ్యంగా రంగనాథ్ గారు కనుక ఆ ఏరియాకు పోయిందంటే ఖచ్చితంగా అక్కడ అక్రమమైనటువంటి బిల్డింగ్ ఉన్నట్టే 2-3 రోజులలో బుల్డోజర్ కూడా అక్కడికి వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. నిన్న కూడా మనం చూసుకోవడం జరిగింది, 2-3 రోజుల క్రితమే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి గగన్ పాడు ఏరియాకి సైతం ఆయన వెళ్ళి 2 రోజుల క్రితమే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందట, మీరు ఖాళీ చేయాలని అని చెప్పేసి చెప్పడం జరిగిందట. దాన్ని కూలుస్తూ మేము ఎట్లాగూ ఈ యొక్క అప్పా చెరువులో కట్టుకున్నటువంటి అక్రమమైనటువంటి బిల్డింగ్లో దర్దాపుగా 2-3 సంవత్సరాల కానించి మీరు ఈ బిజినెస్ చేస్తూ ఉన్నారు, దీన్ని ఇమ్మీడియట్గా మీరు తొలగించాలి, లేకపోయినట్టయితే మేమే తొలగిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇదే అప్పా చెరువు సంబంధించినటువంటి దాంట్లో గతంలో 6 వ్యక్తులు సైతం కూడా ఈ అప్పా చెరువు అంటే దాంట్లో ఉన్నటువంటి నీళ్ల యొక్క సామర్థ్యం పెరిగిపోయి అక్కడ కట్ట తెగిపోయి 6 చనిపోయినటువంటి ఘటన కూడా గతంలో మనం చూడడం జరిగింది. అంటే ఈ యొక్క చెరువుని 30 ఎకరాల్లో ఉన్నటువంటి చెరువుని కేవలం 10-12 ఎకరాలకు తీసుకుని వచ్చి పూర్తి స్థాయిలో వీటన్నిటి కూడా ఆక్రమించుకొని అక్రమమైనటువంటి నిర్మాణాలను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన మరి పోలీసుల ఆధ్వర్యంలో రెవెన్యూ, మరొక పక్కన హైడ్రా అధికారుల నేతృత్వంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లని, అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలని, అక్కడ ఉన్నటువంటి ఏవైతే అక్రమమైనటువంటి కట్టడాలు అని చెప్పేసి తేల్చినటువంటి నేపథ్యంలో వాటిని అన్నిటి కూడా నేలమట్టం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే హైడ్రా అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, ఎవరైతే అక్రమమైనటువంటి కట్టడాలు వాళ్ళు అంతా వాళ్ళు కూల్చివేయాలి, లేకపోతుంటే మేము కూల్చివేస్తామని చెప్పేసి నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా
కనపడతా ఉంది. కోర్టులు సైతం కూడా అదే చెప్తా ఉంది. కోర్టులు సైతం కూడా ఒకవేళ కనుక అక్రమమైనటువంటి నిర్మాణాలని చెప్పేసి తేల్చిన తర్వాతనే వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత కూల్ చేయండి అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. మనకి ఇంతకుముందుకే గతంలో కూడా మనం చూసుకోవడం జరిగింది, చెరువులో సంబంధించినటువంటి ఒకసారి కనుక ఏ సంబంధించినటువంటి చెరువులో ఏ ఒక్క బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయన్నటువంటి దానిపైన కూడా హైడ్రా అధికారులు తేల్చేసినటువంటి పరిస్థితి ఒకసారి చూసుకున్నట్టయితే ఉంటే దుర్గం చెరువుకు సంబంధించినటువంటి దాంట్లో మాధాపూర్ ప్రాంతంలో ఉంటుంది. దాంట్లో మొన్న ఏదైతే 224 ఇళ్లకి అక్రమమైనటువంటి నిర్మాణాలని చెప్పేసి అది చెప్తా ఉన్నారు. దాని యొక్క విస్తీర్ణం కనుక చూసుకున్నట్టయితే ఉంటే 160 ఎకరాల్లో ఈ విస్తీర్ణం ఉంది ఈ దుర్గం చెరువు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం 40 ఎకరాల వరకు మాత్రమే కుదించిపోయినటువంటి పరిస్థితి. ఈ యొక్క దీంట్లో అక్రమమైనటువంటి నిర్మాణాలు 224 ఉన్నాయి. చిన్నరాయని చెరువు ఇది అల్వాల్లో ఉంటుంది. ఇది 48 ఎకరాల్లో ఉంటే ఇప్పుడు దాంట్లో 185 అక్రమమైనటువంటి నిర్మాణాలు. అంబీర్ చెరువు ఇది కుక్కడపల్లిలో ఉంటుంది. అంబీర్ చెరువు 162 ఎకరాలు ఉన్నది. అది దాంట్లో 108 అక్రమమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తా ఉంది. సున్నం చెరువుకు సంబంధించినటువంటి అల్లాపూర్లో ఉంటుంది. ఇది 32 ఎకరాల్లో ఉంటే 78 అక్రమమైనటువంటి కట్టడాలు. బోయిన చెరువులో అస్మతిపేటలో ఉంటుంది. ఇది 6 ఎకరాల 15 గుంటలలో 52 అక్రమమైనటువంటి కట్టడాలు. గోసాని కుంటలో గోపనపల్లిలో 6 ఎకరాల 25 గుంటలలో 34 అక్రమమైనటువంటి కట్టడాలు ఉన్నట్టుగా పెద్ద చెరువు ప్రాంతంలో ఇది పీర్జాదిగూడలో ఉన్నటువంటి పీర్జాది మున్సిపాలిటీ కిందకు వస్తుంది. ఇది 32 ఎకరాల 23 గుంటలు ఉంటుంది. అది 27 అక్రమమైనటువంటి కట్టడాలు. అలాగే నల్ల చెరువు ఇది ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి నల్ల చెరువులో 65 ఎకరాల 96 గుంటలు ఉన్నటువంటి చెరువు కేవలం 30 ఎకరాలకు మాత్రమే ఇది తగ్గిపోయింది. దీంట్లో 26 కట్టడాలు అక్రమమైనవి ఉన్నట్టుగా తేల్చడం జరిగింది. మద్దలకుంట చెరువు ఇది బైరమాలగూడలో ఉంటుంది. ఇది 6 ఎకరాల చిల్లర ఉన్నటువంటి విస్తీర్ణం. ఇది దీంట్లో 12 అక్రమమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. అంతేకాకుండా చిన్నదామర చెరువు ఇది దుండిగల్లో ఉన్నటువంటి 32 ఎకరాల చెరువు కేవలం 12 ఎకరాలకే ఇది పరిమితం అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 7 అక్రమమైనటువంటి నిర్మాణాలు. గంగారం పెద్ద చెరువు చందానగర్లో 112 ఎకరాలు ఉన్నాయి. దీంట్లో ఒక అక్రమమైనటువంటి కట్టడం నల్లగండ్ల చెరువు సంబంధించింది. ఈ చెరువు 89 ఎకరాల్లో ఉన్నదట. ఇలా ఒక అక్రమమైనటువంటి కట్టడం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ అన్నిటిపైన కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులు మరొక పక్కన ఈ హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వాటిని కొలిసి అక్కడ బఫర్ జోన్లో ఉందా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్నటువంటి దానిపైన మరి ఒక స్పష్టమైనటువంటి సర్వే చేసిన తర్వాత నోటీసులు ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇదే కాదు, రానున్నటువంటి రోజులలో చాలా అక్రమమైనటువంటి కట్టడాలను ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి అతి విలువైనటువంటి భూములకు ఎక్కువ రేటు ఉన్నటువంటి మాధాపూర్ ప్రాంతం కానీ హైటెక్ సిటీ ప్రాంతంలో చాలా ఇళ్లను కూల్చివేసేటువంటి దిశగా హైడ్రా అధికారులు అయితే కసరత్తులు అయితే చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సిచ్యువేషన్ ఈరోజు ఉదయం నుంచే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే అప్పా చెరువు ఉందో అప్పా చెరువు ప్రాంతం కానీ శంషాబాద్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా ఇంకా అక్రమమైనటువంటి కట్టడాలను మరి దాదాపుగా 100కు పైన ఉన్నటువంటి నిర్మాణాల పట్ల హైడ్రా అధికారులు మాత్రం వాటిని అన్నిటి కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.